సెకండ్ ఇక్కడ చూడండి ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మా నియోజకవర్గం ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండే కానీ నన్ను ఢీ కొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైన వాడు రెండు ఏకమైపోయి కాంగ్రెస్ కేంద్రని బీజేపీ చెప్పడం అక్కడ లోకల్ ఉన్నటువంటి అది అర్థం కాడ అంటే నేను గౌడ జాతికి చేసినటువంటి సేవక పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చేసినటువంటి సేవక తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై పోరాటం చేసినందుక నేను మహబూబ్ నగర్ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక పేదలకు అండగా నిలిచినందుక ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదోని దగ్గర తీసినందుక అది అర్థం కాదు అక్కడ లోకల్కు రెండు పార్టీలు ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో చెప్పలేదు ప్రజలు తెలుసుకున్న లోపల అయిపోయింది అంత తుఫాను వచ్చి వెళ్ళిపోయింది అయిపోయింది ఆ గాలి వెళ్ళేది అట్లా నడిచిపోయింది అనమాట ఆ పుకార్లు రకరకాల పుకార్లు మామూలు పుకార్లు కాదు అది ఎవరైనా చూస్తే మాకే బెదర్కి వచ్చిపోయి ఇచ్చిపెట్టినాం ఆ సోషల్ మీడియా చేసిన పుకార్లు అనేటివి విచిత్రమైన పుకార్లు ఆ రోజు నేను చెప్పిన అరే కబ్జాలు కబ్జాలు అంటారు బాబు కబ్జా చేస్తే ఎవరు అన్నదం కూడా ఊరుకోరు ఒక ఈత చాలా తర్వాత కొట్టుకుంటారు ఇవాళ ఒడింటాడు ఎవరైనా భూమి ముందుకుంటూ ఉంటాడు మరి ఇది రోజులు అయింది కదా వందల్లో వేల ఎకరాల కబ్జాలు అంటారు కదా వందల వేల ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని గుంజుకొని ఏమైనా ఏనికి చేస్తే ఉండదు అక్కడ ఇట్లా ఏమో లేనిపోని పుకార్లు పుట్టించి రెండు పార్టీలు ఐక్యమై ఇవాళ ఒక మీ గొంతుకనే ఆయన నన్ను తాత్కాలికంగా గొంతుని ఆపగలుగుతారేమో తాత్కాలికంగా ఒక ఐదేళ్ళు ఆపగలుగుతారేమో కానీ ఎప్పటికీ ఆపలేరు కదా ఎప్పటికి ఆపలేరు అందరికీ అనిపించేసారు ప్రతి కులానికి అనిపించేసారు అక్కడ అనునిత్యం ఇన్ని సంఘాలను ఐక్యం చేసుకొని అన్ని నిత్యం ప్రతి కులంలో ఈ ఒక్క కులం కాదు బడుగు బలహీన వర్గాల జాతి అందరినీ ఒక కులమని కాకుండా నా రా నాయి ప్రేమలు కొట్లాడితే ఐక్యం చేసినాం ఉపరులు సగర్లు కొట్లాడితే వాళ్ళని ఐక్యం చేసినాం ఒక్క కులమని అందరు ఐక్యం కూడా మీరు ఐక్యం కూడా అని చెప్పి అందరిని ఐక్యం చేసి రాజకీయ శక్తికి ఎదగండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు పొలిటికల్ పవర్స్ మాస్టర్కి అన్నాడు ఆ దిశగా మీరు ప్రయాణించండి ఆ మహనీయుడు మనకు రాజ్యాంగం రాసి మనకు అభిప్రాయపోయాడు మనం ఏం చేస్తున్నాం ఐక్యంగా ఉండాలని సంఘాలు ఐక్యం చేసిన అది చేసినాం కానీ దేశమంతా ఐక్యంగా చేసినాం మా దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు వాళ్ళ పుకార్ల అందరు మోసపోయింది సరే ఏదేమైనా గెలుపు ఓటములు ఉంటాయి కానీ ఈ గెలుపు ఓటములలో కుట్రలు అంటే బాధ అనిపిస్తున్నాడు ఒక్కొక్క మనిషి ఆ ప్రసాద్కి ఏం చెప్తే రియాక్ట్ అవుతుంది రేపు లేక ఏం చెప్తే రియాక్ట్ అవుతుంది మా మానసు వచ్చింది ఎలక్షన్లో ఆడబిడ్డ ఎందుకు వచ్చినట్టు అనిపించింది మీరందరూ వచ్చారు కానీ నామినేషన్ రేషన్ రోజు వచ్చిన వాళ్ళు ఎంతమంది రాను 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 అన్ని పుకార్లు చెప్పినంటే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయినమాట ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పుకార్లకు మోసపోయినరు ఇలా ఏడుస్తున్నారు పోతే కళ్ళకి నీళ్ళు వచ్చి దోని బోర్ ఏడుస్తున్నారు అన్నా ఇట్లా అయిపోయినా మాకు ఈ దిక్కు లేకపోయా ఎట్లా అని ఏం భయపడకండి మేమున్నాం మీ గురించి అన్ని రకాలుగా చేస్తాం ఆనాడు మా చేతి అధికారం మేము చేస్తాం ఈనాడు ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం చేయమని అడుగుతాం మన నాయకులు కూడా చాలామంది ఉన్నారు కదా అందరిని అడుగుతాం చేయనప్పుడు ఎట్లా చేద్దామని చూద్దాం అంతేగాని అదేరే పడకండి అని చెప్పి చెప్పిన ఇంకా మరి మీరందరూ మాట్లాడుతుంటారు సంఘాలు చేస్తుంటారు చాలా చేస్తుంటారు కానీ అసలు టైంలో మాత్రం నిద్రపోతారు అక్కడనే మోసాలు జరిగేది అంటే 365 రోజులు చదివి ఎగ్జామ్ అప్పుడు నువ్వు నిద్రపోయినావు అనుకో పాస్ అవుతావా మరి నువ్వు నిద్ర 365 రోజులు నీకు నిద్రపోయిన లాస్ట్ రోజు ఎట్లా ఉండాలి మేలుకొత్తలు ఉండాలి ఇలా ఈ జాతి అంతా ఏంటంటే ఈ జాతి అంతా మేలుకొత్తలు ఉండదు నిద్రపోతుంది ఆ సమయంలో నిద్రపోయేవరకే లేచి చూసేవరకే అంతా ఇక కుంపలు అట్టుకోబెట్టి ఏముంటా చెప్పి ఏం లాభం చెప్పి కనుక ఈ ఎవరు మనోడు ఎవరు మన వాళ్ళు అవుతుంది నారాయణ గారు అద్దరు ఆ రోజు నిజాం కాలేజ్లో సభ పెడదామంటే పర్మిషన్ ఇవ్వలే
ఇవ్వకపోతే మేమందరం పోయి ఎందుకు ఇవ్వాలి పర్మిషన్ అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో బడుగు బలహీన వర్గాలను ప్రవృత్తులను ఐక్యం చేయాలని చెప్పి గౌడులను ఐక్యం చేయాలి, వృత్తిని కాపాడాలని చెప్పి తెలంగాణ వస్తేనే ఈ రాష్ట్రంలో మనం బాగుపడతామని చెప్పి నిజాం కాలేజీలో బహిరంగ సభ పెట్టినటువంటి సంఘం ఇది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి కార్యక్రమంలో ఎంత పని ఉన్నా కూడా రావడానికి కారణం ఏంటంటే అది ఉద్యమం నుంచి ఉన్నటువంటి సంఘం కనుక. సరే, చాలామంది అన్ని విషయాలు మాట్లాడారు. నాకు ఒక భగవంతుడు అవకాశం ఏంటంటే నేను తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గౌడ్స్ అంతా మీటింగ్ పెట్టింది సికింద్రాబాద్. అప్పుడు నేను ఉద్యోగ సంఘ నాయకునిగా ఉన్నా, కమిషనర్గా ఉన్నా, కానీ అప్పుడు నన్ను మాట్లాడమంటే రాజశేఖర రెడ్డి గారు ముందరే మాట్లాడిన అప్పుడు కళ్ళు నిషేధించినప్పుడు ఎందుకు నిషేధించారు కళ్ళు చెట్లు లేవు హైదరాబాద్ అన్నారు. మరి యాపిల్ పళ్ళు ఇక్కడ ఉన్నాయా, పాలు ఇక్కడనే పిండుతున్నారా, మరి ఇక్కడ నుంచో పాలు తీస్తున్నారు, ఇక్కడ నుంచో యాపిల్ పళ్ళు తీస్తున్నారు, దీనికి ఏమైందని ఆ రోజు మాట్లాడినాను. అప్పుడు నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆసక్తిగా చూసాడు. చూసి నెక్స్ట్ 3-4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ముఖేష్ గౌడ్ గారు ఉండేప్పుడు దాని నాగేందర్ ఉండి లక్ష్మణ్ పల్లె లక్ష్మణ్ గారు ఉండి పిలుచుకొని దగ్గర పిలుచుకొని నువ్వు చాలా మంచిగా మాట్లాడినావు, నువ్వు మళ్ళీ ఏంది మొత్తం నిషేధిస్తామని చెప్పినావంట అని అంటే అడగండి సార్, మొత్తం హైదరాబాద్తో పాటు మిగతా హైదరాబాద్లో స్టార్ట్ అయింది, రంగారెడ్డి జిల్లా మొత్తం నిషేధిస్తున్నారు అని చెప్పి అప్పుడు పిలిపించుకొని వద్దు అని చెప్పాడు. అంటే ఆ రోజు నుంచి నేను జాతిలో పుట్టినా కనుక తప్పదు, ఎవరికి తప్పకపోయినా నాకు తప్పదు కనుక అప్పుడు మాట్లాడుతూ వచ్చిన కులవృత్తులు అంటే మాకు గౌరవం. చిన్నప్పటి నుంచి కూడా అన్ని కులవృత్తులు, ఒక కులవృత్తి అని కాదు, అన్ని కులవృత్తులలో ప్రమాదమైనటువంటి 2 వృత్తులు 3 వృత్తులు. ఒకటి చేపలు పట్టడానికి సముద్రంలో పోతే మళ్ళీ వస్తాడా రావడానికి భయం, కింద పడితే ఏమవుతాడా, గొర్రెలు కాపడానికి అడవిలో పోతే మరి ఏం ఏం ఈ జంతువు వచ్చి చంపుతుందో అని భయం, కళ్ళ ముందరనే ఊర్లోనే చెట్టెక్కితే దిగేంత వరకు బతుకుతాడా సస్తాడా కింద పడతాడా అనే భయం కళ్ళ ముందర. ఎంతో మంది పటాపటా రాలిపోతున్నా కూడా ఆధునిక యుగంలో ఏం చేయలేకపోయిన బాధ ఉండేది, వృత్తిని ఎట్లా కాపాడుకున్న బాధ ఉండేది అనమాట. అందుకే వృత్తి, ఈ వృత్తి కూడా ఎట్లా చేశారంటే చీప్ డ్రింక్గా చేసారు దీన్ని. ఈ నీరాలు ఎట్లా చేశారంటే దీన్ని దేవతలు దాటినటువంటి అమృతాన్ని, అరే వీళ్ళు ఎక్కడ ధనవంతులు అవుతారో అని చెప్పి దీన్ని చీప్ డ్రింక్గా చేసి ఎవడైనా తాగితే కూడా అయ్యే తాగు తాగిండా కళ్ళు తాగిండా నీరలాగిండా అంటే చిన్న సుబ్బు చేసి తాగి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఈ జాతిలో ఉండేటువంటి సర్వే పాపం గురించి జయంతి చేయాలంటే కూడా రోడ్ల మీద చేయని పరిస్థితి కూడా లేదు కదా, ఎట్లా అధికారంగా ఎట్లా చేయగలుగుతామా. తర్వాత ఈ చీప్ డ్రింక్గా చేసిండ్రు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా 50,000 లక్ష రూపాయలు పెట్టి పెద్ద పెద్ద బాటలు తెచ్చుకొని తాగుతున్నారు. మరి ఆ వైన్ కూడా కలిగించి 16 వైన్లు తయారు చేసారు 1,000,000 సంవత్సరాల క్రితం. వైన్ ఉట్టింది కూడా కళ్ళు నుంచి కూడా వైన్స్ తయారు చేసిండ్రు వైన్. ఇది కూడా మన వృత్తే కదా అని చెప్పి ఆలోచన వచ్చి మరి దాని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కరెక్ట్ అన్నాడు. ఇవన్నీ అవకాశాలు మళ్ళీ నా చేతుంది. మా రవీంద్ర చెప్పినట్టు నేను అసెంబ్లీ ఎమ్మెల్యే కూడా కొట్లాడిన మా ప్రభుత్వంలోని సార్, నేను జాయిన్ అయ్యేటప్పుడే ఆవిడ కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తే నిషేధించిన దుకాణం ఎత్తేస్తాను. ఆ రోజు జాయిన్ అయ్యేటోది నేను గవర్నమెంట్ రావడం దుకాణాలు ఎత్తేయడం. తర్వాత ఈ వృత్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే ఉండి మాట్లాడినా, చాలామంది తెలుసు మా నాన్న హార్ట్ ఆపరేషన్ ఉంది, సంతకం పెట్టి హార్ట్ ఆపరేషన్ లోపల పంపించిన, లోపలికి ఆపరేషన్ అవుతుంది 10:30 నా క్వశ్చన్ ఉంది. అదృష్టం నాకు కలగడం ధర్మభిషయం కానీ కొట్లా నీరా రావాలని. మరి ఆ పాలసీ తయారు చేసేటప్పుడు చాలామంది అధికారులు మన జాతి బిడ్డ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంకటేశం గారు ఉండి నేను తీసుకొస్తా అంటే వారు కూడా నమ్మలే, ఒక్కోసారి ఇది జీవోలు లేదు యాక్ట్లు లేదు మన గౌళ్ళే అమ్మాలి గౌళ్ళే గీయాలని రాదు సార్, ఇలా నీరా వస్తే వస్తాం పాలసీ అన్నాను. కానీ నేను రాసుకొని పోయి సంతకం పెట్టుకొని వచ్చింది. వచ్చినప్పుడు ఎందుకు గౌళ్ళే గీయాలి ఈ నీరాన్ని గౌళ్ళే అమ్మాలి అని ఎందుకు పెట్టిర్రు అంటే, అయ్యా ఇవాళ పాలు ఎవరో కొనుక్కుంటున్నారు వాళ్ళ పేరు పెట్టుకొని
వెరైటీ మీల్ కానీ లేకపోతే హెరిటేజ్ మీల్ కానీ అమ్ముకుంటున్నారు. పోయింది ఉంది వాళ్ళ చేతులకే జీవైంది. ఇది కూడా రేపు ఏమైతే అంటే 100 ఎకరాలు ఉన్న ఆయన 50 ఎకరాలు పెట్టుకుంటాడు, మంచిగా ప్రమోట్ చేసుకుంటాడు, అమ్ముకుంటాడు. ఇక మనం వాళ్ళ పని చేసి సీసన్ కాదు తప్ప ఏం పని ఉండదు. మనమే అమ్మాలి, మనమే గీయాలి నివేదన పెడితే ఆయన పెట్టాలనే పర్మిషన్ అవసరం ఉంటుంది అక్కడ అని చెప్పి చెప్పిందనమాట. అట్లా అజీవదేవుడు పాపన జయంతి ఉత్సవాలను వృద్ధ ఉత్సవాలు తీసుకురావడం ఇవన్నీ చేస్తూ వచ్చిన అన్నిటికన్నా ఏంటంటే మరి ఏమైనా చెప్పినట్లు ఎక్కడ లేదు వైశాపద రిజర్వేషన్ అనుకోకుండా దళిత బంధు స్కీమ్లో అది పెట్టింది ఇట్లా క్యాబినెట్లో. అది వచ్చింది మనకు లేదు, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నాటి ముఖ్యమంత్రి గారిని మెప్పించి చాలామంది దాన్ని రకరకాల చేయాలని ప్రయత్నం చేసినా మొదలైతే దారిట్లా పడదాం అని చెప్పి 15% రిజర్వేషన్ తీసుకురావడం అనేది నాకు నా జీవితంలో చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే ఫ్యూచర్లో 100% ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు వైన్ బార్ అండ్ రెస్టారెంట్లు మొత్తం టోటల్గా వీళ్ళే అమ్మాలి. ఈ వృత్తి అనేటువంటి పరిస్థితి గ్యారెంటీ వస్తుంది, ఈ జాతికి వస్తుంది, తర్వాత ఈ దేశంలో అనేక రాష్ట్రాలు కూడా వస్తుంది అంశం. ఇక్కడ దగ్గర లేకపోతే రానే రాదు కదా, కొట్టి పడేసేది ఏ వైన్షాప్ మీకేం సమానమా చల్ అని చెప్పి. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వైన్లు తయారు చేసేది కూడా గౌడ్లే కళ్ళు ద్వారా వైన్లు 16 రకాల వైన్లు తయారు పురాణాలు చూడండి అని చెప్పి పురాణాలు కూడా చదివి చూసి వట్టిపూడి రామారావు గారు పురాణం ఇచ్చిన ఇస్తే ఆ పురాణం కూడా చదివించిన పురాణంలో ఉంది ఇది ఇది మా వృత్తి. బార్ అండ్ రెస్టారెంట్లు బీర్లు వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ రెండు కూడా కనుక బీ వైన్ షాప్లు బార్ షాప్లో 20% వచ్చిందంటే నెక్స్ట్ పెరుగుతూ పోతుంటుంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఎక్కువ చెప్తారు చూద్దాం, ఎవరు అమలు చేస్తే వాళ్ళు నిర్వహిస్తారు. కనుక మొదలైతే స్టార్ట్ చేసింది మేము, స్టార్ట్ చేసింది మేము. ఇండియాలో ఎక్కడ లేదు, ఈ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఈ క్లోత్ వీళ్ళకి ఇవ్వాలని ఎక్కడ లేదు. చాలా దేశాల్లో కంబోడియా అనేక దేశాల్లో ఈ వృత్తి ఈ కులం చాలా పెద్ద క్యాస్ట్, దాదాపు 78% ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా లేనటువంటిది ఇలా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ తెచ్చినాం. ఇలా 15 స్టార్ట్ అయింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10% ఇచ్చింది, రేపు తొందరలోనే 2-3 నెలల్లో మరి 20% 100 రోజుల్లో 20% అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వాళ్ళు 20% అమలు చేస్తారు, రేపు ఫ్యూచర్లో ఇంకెవరైనా వస్తే పెరుగుతూ ఈ వృత్తి నీరా క్షీణించొద్దని 4,35,00,000 చెట్లు పెట్టించారు. 4 శాశ్వతంగా ఇప్పటి భూమి ఉన్నంత వరకు ఇక్కడ చెట్టు కొడితే తాడి చెట్టు కొడితే జైల్లో పెట్టిన చరిత్ర కూడా ఇవాళ మీరు మా ప్రభుత్వం చూసి కూడా వచ్చినందుకు అయిపోయింది. స్థలం సేకరించినాం, స్థలానికి జీవో ఇచ్చినాం, జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయాలని కూడా శాశ్వతంగా సత్లర్ కాదు జీవో ఇచ్చినాం, జయంతి వర్ధంతి ఉత్సవాలను స్థలానికి కూడా జీవో ఇచ్చినాం, 3 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినాం. జస్ట్ 3 కోట్ల రూపాయలతో విగ్రహం తయారు చేసి, విగ్రహం తయారు చేసే వ్యక్తిని కూడా మాట్లాడినాం, విగ్రహాన్ని కూడా సెలెక్ట్ చేసినాం ఇచ్చినాం. మరి ఆ విగ్రహాన్ని తొందరగా ఆ 3 కోట్ల రూపాయలతో ఆ విగ్రహాన్ని తయారు చేసి స్థలం అంతా రెడీమేడ్ ఉందంతా కూర్చొని తినడమే అంతే విడుచుకొని ఆ స్థాయికి తెచ్చినాం. కనుక ఎవరు విగ్రహం గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు, నిధుల గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు, స్థలం గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు, అన్నీ రెడీమేడ్.